యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఈఎల్టీఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. విజ్ఞాన్ గారు, ఏదైతే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిందో అది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ రీజన్స్ వల్ల, ఇక్కడ ఫ్యాన్స్ విపరీతంగా గ్యాదర్ అయ్యారు కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. దీని వెనక ఏదైనా పొలిటికల్ కోణం ఏమైనా ఉందా? పొలిటికల్ కోణం ఏం లేదు, కానీ ఓవరాల్గా ఏం జరిగిందో చెప్దాం. క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్దాం. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎప్పుడు చెప్పుకుంటేనే అందరికీ క్లారిటీలు వస్తాయి. అక్కడ నుంచి మనం ఎన్ని టాపిక్లు చెప్పుకున్నా ఏదో అయిపోయింది అనిపిస్తుంది. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు కూడా ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగిందంటే, మామూలుగా మన చిరంజీవి గారు ఆచార్య సినిమా వీళ్ళలో వేలు పెట్టి కొరటాల శివ గారిని హిట్ ఇవ్వకుండా చేశారు అనే ఒక అపవాదం ఉంది. ఓకేనా? దాన్ని పరోక్షంగా ఎన్టీఆర్ గారు అన్నారని, పరోక్షంగా ఈయన కూడా అన్నాడు అని వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. కొరటాల కూడా అన్నారని, ఎవరి పని వాళ్ళ కొరటాలని ఆయన పని ఆయన చేయించుకుంటే బాగా చేస్తాడని ఒకసారి సందర్భంలో ఎన్టీఆర్ అన్నాడు. మన పని మనం చేసుకుంటే ఎప్పుడైనా బాగానే ఉంటుంది, అనవసరంగా వాళ్ళు వీళ్ళు చేతులు పెట్టి గెలిగితేనే పాడవుతుందని కొరటాలు కూడా అన్నాడు. అందరూ దీన్ని ఆచార్య ప్రొజెక్ట్ చేసి కొట్లాడుకున్నారు కొన్ని రోజులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అని. ఓకేనా? దాని తర్వాత గబుక్కున వచ్చేసింది ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ని శ్రేయాస్ వాళ్ళకి అప్పచెప్పారు. శ్రేయాస్ మీడియా ఏం చేసింది, దీన్ని చాలా గ్రాండ్గా ఉంటుంది అని చెప్పేసి నోవోటెల్, మన హెచ్ఐసిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, అక్కడ పెట్టింది. ఆ హాల్ కెపాసిటీ వచ్చేసి 5,000. కన్వెన్షన్ సెంటర్ గ్రౌండ్ కాదు, మళ్ళీ బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు బర్త్డే పార్టీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మనం 150 ప్యాక్స్ చెప్పామనుకో, 200 వస్తే చేతులు ఎత్తేస్తాడు వాడు. అయినప్పటికీ వాడు 20 మెంబర్స్కి ఎక్స్ట్రానే వండుతారు ఊరికే, సరిపోతే బాగోదు అని పర్ ప్లేట్ ఛార్జ్ చేస్తారు కాబట్టి. బట్ నువ్వు 200 మెంబర్స్ వస్తే చేతులు ఎత్తావు, ఫుడ్ అయిపోయిందని చెప్పడం, ఇంకా అంతమంది ఏమీ చేయలేదు, నువ్వు వారితో కూడా గొడవపడలేవు, నీకు ముందే చెప్పుకున్నారు కాబట్టి. ఈవెంట్ అక్కడ, ఇప్పుడు ఇక్కడ ఈవెంట్ ఫుడ్ గురించి కాదు, అక్కడ ఏంటి, నువ్వు కళ్యాణ మండపం వేసి ముందు రోజులో ఒక కుర్చీలు వేసి మీ చుట్టాలకి పట్టాలకి వేసుకుని అక్కడ దాకా పెంచుకుంటే 4,000 మంది పట్టవచ్చు. ఆ మండపం తీసేసి 5,000 మంది కూర్చోవచ్చు. మండపం తీయలేంగా, కానీ మనదేంటి, పెళ్లి మండపం అంత చిన్న మండపం కాదు, సినిమాది కాబట్టి కొంచెం పెద్దగానే వేసుకుంటాం. అయినప్పటికీ 4,000 సీటింగ్ సరిపోతుంది. కానీ మన దాంట్లో ఏంటంటే ఒక 4 రోజులు లేపేయాలి, ఈ నుంచి ఆడి వరకు, అంటే ఒక 500 నుంచి 1,000 సీట్లు లేపేయాలి. ఎందుకు, మీడియా పర్సన్స్ కూడా వస్తారు కాబట్టి, వాళ్ళు కెమెరాలు గిమెరాలు అన్నీ సెట్ చేసుకొని మైకులు గీకులు అన్నీ పెట్టుకొని వీళ్ళకి కూడా ఈ నుంచి ఆడదాక ఒక టెరిటరీ బ్లాక్ చేస్తారు. ఆ కోసం చీకోసాకి ఈ టెరిటరీలో కుర్చీలు ఉండవు, లేదా మధ్యలో వీళ్ళు ఉండే కొంచెం అటు ఇటు కుర్చీలు ఉంటాయి. సో ఇంకొన్ని కూడా లేపేయాలి. ఎంత కాదనుకున్నా నీవు టైట్గా పెట్టి కూర్చున్నా సరే నీకు 4,000 మంది వస్తారు. ఇప్పుడు దీంట్లో కూడా మీరు ఏం చేస్తారు అంటే విఐపి అని పెట్టుకుంటావు. విఐపికి మామూలు వాడికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తావు, అంటే అక్కడ 2 వరుసలు లేవాలి. మళ్ళీ ఆ ఐపీకి ఇంకో ఐపీకి మధ్యలో కొంచెం గ్యాప్, విఐపి ఎంఐపి వివివిఐపి ఎంఎంఎంఐపి ఏవో ఉంటాయి కదా, ఇట్లా పెట్టుకుంటే అప్పటికి, ఇప్పుడు నీకు 3,000 ప్యాక్సే పడతారు నీ ఈవెంట్లో ఆ హాల్లో, అంతే నీ అరేంజ్మెంట్స్కి. లేదు మేము నిలబడతాము, కొంతమంది వస్తామంటే మహా 500 మంది నిలబడవచ్చు, అంతకు మించి నో. ఇప్పుడు ఏం జరిగింది, ఈవెంట్ పలానా టైంకి డేట్కి అనగానే ఎక్కడెక్కడ నుంచో వచ్చేవాళ్ళు, ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు కదా, 4 గంటలకల్లా వచ్చేసి ఉండరు, నేను ముందంటే నేను ముందు కూర్చుంటా అని. ఎంట్రెన్స్ దగ్గర, ఇప్పుడు ఇక్కడ వెన్యూ అక్కడెక్కడో ఉంటుంది ఎంట్రెన్స్ గేట్, అక్కడ ఉంటుంది ఇంకో ఎంట్రీ గేట్, పలానా పాసులు చూపిస్తేనే పంపండి అని చెప్పారు వీళ్ళు. అక్కడ వాడి డ్యూటీ వాడు చేశారు, నువ్వు పాస్ చూపించావు నేను దోలేడు లోపలికి, అందరు లోపలికి వచ్చేసారు. 4 గంటలకే నేను ముందు అంటే నేను ముందు వచ్చిన వాళ్ళు 5,000 మంది ఉన్నారు. సరే వెళ్ళిపోయారు ఏదో రకంగా. నెక్స్ట్ 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 వస్తూనే ఉన్నారు. తర్వాత ఇంకో 2 గంటలు కట్ చేస్తే 8,000 మంది బార్లు తీరారు. ఇంకా వస్తున్నారు, ఇంకా వస్తున్నారు. అంటే ఓవరాల్గా నువ్వు ఎన్ని పాసులు పంచావో మాకు తెలియదు, కానీ నీ వెన్యూ కెపాసిటీ ఎంత, మహా అయితే ఎంత చించుకున్న 5,000 కదా, నిన్ను 15,000 పాసులు 20,000 పాసులు ఎవడు పంచమన్నాడు. అంటే ఇది గ్రౌండ్ అనుకున్నావా ఏమన్నా, సరే గ్రౌండ్ అనుకో, నువ్వు 50,000 పాసులు కూడా ఇచ్చుకో, కర్రలెక్కి చెట్లకి కూడా ఇట్లా చూస్తారు, ఎవడు ఇష్టం అది ఓపెన్ గ్రౌండ్. అలా కాకుండా నువ్వు ఒక వెన్యూలో పెట్టుకున్నప్పుడు దానికంటే ఒక రూల్స్ ఉంటాయి. పైగా నువ్వు వెళ్ళింది 5-స్టార్ హోటల్కి, అది 5 స్టార్కి మించి 7 స్టార్ రేంజ్ అది నో హోటల్, అంతకు మించి హోటల్, దానికి సంబంధించిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, దానికంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళు వచ్చారు మళ్ళీ, బాబు ఎవడయ్యా ఈవెంట్ ఆర్గనైజర్, రా నువ్వు కూర్చో, మేము ఇంతని చెప్పాం, ఇంతమందిని ఉంచండి, మిగతా మందిని పంపించండి.
అరే సార్ అట్లా పంపడానికి కుదరదు వీళ్ళందరూ అభిమానులు, అట్లయితే ఈవెంట్ చేయడానికి కుదరదు బికాజ్ వీ హ్యావ్ అవర్ ఓన్ రూల్స్, మేమేం చేయలేము దాన్ని. చూడండి సార్ ఏదో రకం కావాలంటే డబ్బులు ఇస్తాం, డబ్బులతో కాదు పని ఇక్కడ, మాకంటూ కొన్ని ఉన్నాయి ఆ కట్టుబాట్లకు తగ్గట్టు మేము వెళ్తాం. ఇప్పుడు ఇది ఎగ్జిబిషన్ అనుకో, ఫ్లోటింగ్ పార్కింగ్ ఇస్తాం, ఫ్లోటింగ్ క్రౌడ్ వస్తారు. ఫ్లోటింగ్ పార్కింగ్ ఏంటి, మినిమం 700 నీకు ఇచ్చిన 1200 ఫ్లోటింగ్ పార్కింగ్ ఇస్తా. ఇప్పుడున్నోడు పోతే మళ్ళీ ఇంకోటి వస్తాడు, వాడు పోతే ఇంకోటి వస్తాడు, ఇంకోటి వస్తాడు, ఫుట్ఫాల్ వస్తా పోతా వస్తా పోతా ఉంటారు. కానీ ఇదేంటి ఫిక్స్డ్ క్రౌడ్, ఫిక్స్డ్ పార్కింగ్ ఇవ్వాలి నేను, నీ 5000 మందిలో 5000 కార్లకు నేను ఎక్కడి నుంచి దేను? సరే ఆ మూలకి ఎక్కడో పార్కింగ్ ఇస్తాను, నువ్వు నడుచుకుంటూ రా, నీ ఇష్టం, నాదేం లేదు. అయినప్పటికీ అక్కడైనా సరే నేను ఇంత ఇవ్వగలను, ఇంకా అంతంత నేను ఇవ్వలేను కదా. నువ్వు 50,000 మందిని పిలిచి మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, నువ్వు పార్కింగ్ ఇవ్వాలంటే ఎలా, ఫ్లోటింగ్ ఇవ్వాలంటే ఎలా, ఫిక్స్డ్ సీట్స్ కూడా ఇవ్వలేము. సో ద ఈవెంట్ ఈజ్ క్యాన్సల్డ్, వీ కాంట్ టేక్ ఇట్ అని చెప్పేసి నీ పత్రాలు నువ్వు తీసుకో, నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో, రేపు వచ్చి తర్వాత సంగతి మాట్లాడుకుందాం, సెటిల్ చేసుకుందాం అని వాళ్ళకి చేతులు ఎత్తేసారు. ఇప్పుడు 8 అయితే కానీ ఇంకా త్రివిక్రము అండ్ అప్పుడే వాళ్ళు వస్తున్నారు, 9 గంటలకు ఎప్పుడో హీరో వచ్చి చేతులు ఊపి స్పీచ్ ఇచ్చి 11కో 12కో ఈవెంట్ అవుతుంది. 4 గంటలకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ 8 అంటే 4 గంటలు వెయిట్ చేశారు, పైగా ముందు వచ్చాడు. ఈవెంట్ క్యాన్సిల్ అని తెలిసిన వెంటనే వాడు కుర్చీలు తీసి అటేసి ఏదో చేసి అద్దాలు గిద్దలు అన్ని పగలు కొట్టారు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకున్నాను. తర్వాత ఎన్టీఆర్ గారు మళ్ళీ వచ్చి మనల్ని క్షమించండి, ఇలా జరగడం చాలా తప్పు, ఏదో జరిగింది, ఎవరిని నిందించడానికి లేదు ఇది అని చెప్పేసి వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్ సరేలేండి మేము కూడా కెపాసిటీకి మించి పిలవడం మా తప్పే, మేము ఒప్పుకుంటున్నాం అన్నారు. మరి ఇప్పుడు విధ్వంసం చేసింది ఎవరు, తెల్లారితే నా సినిమా హీరో రిలీజు, నేను అభిమానిని, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చా, కుర్చీలు బగల కొడతాడు అభిమాని, నెవర్, అస్సలు ఛాన్సే లేదు. ఎన్టీఆర్ అభిమానులు ఎవరు చేయరు. సో అంతకుముందు ఎప్పుడైతే ఇది గొడవ స్టార్ట్ అయిందో వర్సెస్ వర్సెస్ అని అక్కడి నుంచి వచ్చిన అలగా బ్యాచ్ ఇదంతా వచ్చి విధ్వంసం చేసి మొత్తం కుర్చీలు బల్లని రగ్గొట్టేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద నెట్టేసి వెళ్ళారు. జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అంటావు కానీ నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్వి కాదు, నువ్వు జై ఎన్టీఆర్ అన్నంత మాత్రాన అర్థమైందా. అక్కడికి వచ్చి నీ వెన్యూని డిస్టర్బ్ చేయడమే, నీ ఈవెంట్ని డిస్టర్బ్ చేయడమే వాడి టార్గెట్. వాడు రావడం ఎన్టీఆర్ ముసుగులో వస్తాడు. అంటే కోర్ డైహార్డ్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు నా హీరోని చూడకుండా ఇలా చేశారు అన్నట్టుగా ఆ కోణంలో కూడా చూడొచ్చు. ఏ కోణంలోనూ ఏ అభిమాని అలా చేయడు. ఓకే, ఏ అభిమాని అలా చేయడు. వాళ్ళ స్టార్ హీరో గౌరవాన్ని పెంచడానికి అన్నదానాలు చేస్తారు, రక్తదానాలు చేస్తారు, మంచి పనులు చేస్తారు, కానీ హీరో తలదించుకునే పని ఏ అభిమాని చేయడు. చేసినప్పుడు వాడు అభిమాని కాదు. ఓకే, థియేటర్ల దగ్గర కూడా షో లేట్ అయినప్పుడు అద్దాలు పగల కొట్టే వాళ్ళు కూడా అభిమానులు కాదు. అండ్ ఆ సినిమా ఎట్లుందో చూసి వాడి మీద బురదలు చల్లడానికి వచ్చే వేరే వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు అల్లరి చేసేది. ఎందుకు వాళ్ళు అల్లరి చేస్తారంటే ఎంత అల్లరి చేస్తే అంతకంత ఎన్టీఆర్ అభిమానులు కొట్టుకు చచ్చారు అంటారే తప్పితే పలానా రావుగోపాలరావు ఇక్కడికి వచ్చేసి పలానా కృష్ణమూర్తిని కొట్టాడు అది ఏంటో అది ఎన్టీఆర్కి సంబంధించిన ఈవెంట్ అని ఎవడు వాడు. 100% ఎన్టీఆర్ అభిమానులు కొట్టుకు చచ్చారు, కుర్చీలు బల్లలన్నీ ఇరగొట్టేశారు, అద్దాలు బగలు కొట్టారు అంటారు. ఆ మచ్చ ఎన్టీఆర్కి రావడాని కోసమే ఇలాంటి వాళ్ళు వస్తారు. ఇలాంటి వాళ్ళంతా పేడ్ బ్యాచ్. ఇన్ కేసు వీళ్ళు గొడవ చేసి రచ్చ చేసి జైలుకి వెళ్ళినా సరే వీళ్ళని డబ్బులు ఇచ్చి విడిపించే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, వాళ్ళ డ్యూటీ గొడవ చేయాలి వచ్చి. ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ దేవర షూటింగ్లో జరిగిన రచ్చ ఇదే. యాక్చువల్గా చెప్పాలి అంటే దీనికి ఎన్టీఆర్ గారు సారీ చెప్పినప్పటికీ కూడా అభిమానులు అర్థం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి తెలుసు ఎవడు ఏం చేస్తున్నాడు అనేది. వాళ్ళు చూసే కొత్త వాళ్ళు, మీరు విజువల్స్ చూసే ఎవడో వచ్చి కుర్చీలు పగలగొడుతుంటే మిగతా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయట్లా, ఎందుకు చెప్పట్లేదు అంటే వాడు ఎవడో కొత్తగా చూస్తున్నారు వీళ్ళు. మరి వీళ్ళు ఏ రాష్ట్ర అభిమానులు ఏ దేశ అభిమానులు అని వదిలేశారు వాళ్ళు. అంతే, అది జరిగింది. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.